సో శ్రీనగర్ లో మేము ఉండబోయే బోట్ హౌస్ కి వచ్చినాం అన్నమాట. ఒక్క రూమే ఉండదు, చాలా రూమ్స్ ఉంటాయి. శివజ్యోతి లాస్ట్ రూమ్ తీసుకుందామా? ఫస్ట్ అన్ని రూములు చెక్ చేద్దాం. ఇది చిన్న రూమ్. చిన్న రూమ్. సో ఒక్కొక్క బోట్ లో 4 రూమ్లు 5 రూమ్లు ఉంటాయి. మంచిగా ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు సేమ్ ఉన్నాయి, చిన్న చిన్న ఏం లేదు. అంతే బోట్ హౌస్ ఎస్బి గోవా. ఫస్ట్ టైం లేడీస్ గాని వస్తున్నారు కదా గంగు, 2 రోజుల కింద కంటిన్యూ బోట్ హౌస్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ మన బోట్ హౌస్ కోతున్నాం. శివజ్యోతి బయట బాల్కని బీల్కని జోరుంది. ఇదేనో కాదు, ఇది మంచి ఉందని అనుకుంటున్నాం కానీ ఇదే. తాత దిగుతుంది, హాయ్ అక్క దిగుతుంది. ఇదే మనం ఉండబోయే బోట్ హౌస్ శివజ్యోతి. సో శ్రీనగర్ లో మేము ఉండబోయే బోట్ హౌస్ కి వచ్చినాం అన్నమాట. సూపర్ ఉంది మా బోట్ హౌస్, రండి. ఇక్కడ బయట అంతా చిన్న ఏమంటారు లాంచ్ సిట్ అవుట్ ఏరియా లాగా ఉందన్నమాట. సో మాలిక్కని ఇక్కడ పెట్టుకున్నారు. అండ్ ఒక్క బోట్ లో ఒక్క రూమే ఉండదు, చాలా రూమ్స్ ఉంటాయి. లైక్ మీకు ఎంట్రన్స్ చూస్తే తెలుస్తున్నాయి కదా, అట్లా మనిషికి ఒక రూమ్, డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ చూసి ఇస్తారు. సో ఇది అంకుల్ పోతాడు. రోజు సాయంత్రం నైట్ ఇక్కడ కూర్చుంటే ఇదంతా లైట్లతో చాలా అందంగా కానొస్తుంది. ఇది బోట్ హౌస్ లో రూమ్స్ ఎంట్రెన్స్. నైస్. శివజ్యోతి లాస్ట్ రూమ్ తీసుకుందామా? ఫస్ట్ అన్ని రూములు చెక్ చేద్దాం. నైస్. ఇది రూమ్. సో ఇంట్లోనే హీటర్స్ ఉంటాయి, మంచిగా బెడ్. ఓకే, లైట్స్ ఆన్ కరోనా లైట్స్ లైట్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం దా. సో విండోస్ ఇట్లా రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక రూమ్. అండ్ ఇంకొక రూమ్ చూద్దాం. చూపే బాత్టబ్ ఉంది గంగుల్. ఓకే, ఏసీ ఉంది. ఏసీలు అన్ని వేడి ఏసీ వస్తుంది. గరం కాదు, ఇక్కడ హీటర్ ఉంటుంది. ఇగో హీటర్. ఇంకొక రూమ్ చూద్దామా, మీకు అంత నచ్చలే. వాష్రూమ్ చూపి. బాత్టబ్ ఇది చిన్న రూమ్. చిన్న రూమ్. సో ఒక్కొక్క బోట్ లో 4 రూమ్లు 5 రూమ్లు ఉంటాయి. మంచిగా ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు సేమ్ ఉన్నాయి, చిన్న చిన్న ఏం లేదు. అంతే, అన్ని సేమ్ ఉన్నాయి. సో ఎవరన్నా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వచ్చిన వాళ్ళు ఒక్క బోట్ హౌస్ బుక్ చేసుకుంటే చాలు. మంచిగా మీకు మీరే ఆడ బయట లాంజ్ ఉంటుంది కాబట్టి పోయి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చలి పెడుతుంది. సో మొత్తం అంతా కూడా కాశ్మీర్ ఇంటీరియరే ఉంది. ఫస్ట్ చూసిన రూమ్ బాగుంది గంగు. ఫస్ట్ అది బాగుంది, పెద్దగా ఫ్యాన్లు ఉన్నాయి. ఎందుకు వాడతారు ఫ్యాన్లు ఇక్కడ వాడతారా శ్రీనగర్ లో? సార్ ఇవే మొత్తం ఇక్కడ వర్క్. టీవీ కూడా ఉంది. రైల్ కంపార్ట్మెంట్ లెక్క ఉంది కదా గంగు. అంతే, సేమ్ రైల్ కంపార్ట్మెంట్ సేమ్. ఇది బెడ్ కొంచెం వెరైటీ ఉంది కదా, రాజుల కాలం ఉన్నటువంటి బెడ్ ఉంది. అన్నిటికిట్లానే ఉన్నాయా? ఉన్నాయా? నేను చూడలేను కానీ నాకు ఇది నచ్చింది. ఇది తీసుకుందాం. ఓకేనా? ఫిక్సా? ఫిక్స్. నాకు ఫస్ట్ నచ్చింది. ఫస్ట్ అట్ లాస్ట్ చల్. ఇంకొకటి చూపిస్తుందా? ఇంకొకటి ముంగడ చాలా మంచిగా ఉంది. అండ్ హీటర్ సేమ్, డ్రెస్సింగ్ టేబుల్ స్టైలిష్ సేమ్, బాత్ టబ్ బకెట్. ఏమా ఇక్కడ హోటల్లో కూడా బాత్ టబ్ ఉంటుంది ఉండేదో నీడు ఉన్నాయి. అదే కదా. ఇది శ్రీనగర్ మొత్తం. అది క్లీన్ చేస్తారు చూపి, ఇట్లా రూమ్స్ ఇట్లా క్లీన్ చేస్తారు. బాత్రూమ్ ఇట్లా క్లీన్ చేస్తారు.
అయ్యో చి ఇది పైన ఫ్లోర్ అనుకుంటా. పైనకి ఎక్కచ్చా? పైనకి ఎక్కచ్చా? ఇంత ఏడికేనా? చూపి బాగుంది శ్రీనగర్ అంతా. చలో చలో ఉత్తర ఉత్తర. ఓకే 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 ఓకే. సో ఇక్కడ ఇళ్ళకే కిచెన్ ఉంటుంది, మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఏం వంట కావాలన్నా కానీ చేసిస్తారు. లైక్ వీళ్ళు ఒక మెనూ ఇస్తారు, ఆ మెనూ ప్రకారంగా మనం ఆర్డర్ ఇస్తే తెప్పించుకోవచ్చు. లేదంటే వీళ్ళు కూడా చేసిస్తారు, బట్ చాలా తక్కువ. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అనుకుంటా, అది కూడా బయటకి నుంచి ఆర్డర్ చేస్తారు అనుకుంటా. అండ్ వెయిటింగ్ రూమ్. ఇదంతా వాకింగ్ ఏరియా తిన్నాక కావాలండి. ఇప్పుడు బట్టలు చూసుకుంటున్నాడు చిన్ని, కింద చూసుకుంటున్నాడు. అవునే పడ్డావనుకో పిక్తో. జై శ్రీనగర్. ఓకే, వెనకాల కూడా ఊరేం లేదు, ఇంతే ఉంది. ఇంతే ఊరు కాదు మరి ఆ పాత మన అప్పుడు అది వేరే సైడ్ షికార్ రైడ్ పోయినాం కదా. ఇది ఇంతే అది కూడా మళ్ళీ బోట్ హౌస్. బోట్ హౌస్ లో వెనకాల విలేజర్స్ ఉంటారు గంగులు, కరెక్టే. ఇది బోట్ హౌస్, ఇది వాళ్ళ ఇల్లు. చూడండి బట్టలు ఎండేసుకున్నారు, సామాన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది వాళ్ళ ఇల్లు. ఓకే, సో ఇక్కడ శ్రీనగర్ లో స్టే చేసేటోళ్ళ ఇల్లు. ఓకే, బ్యాక్ సైడ్ ఫ్యామిలీస్ ఉంటారు. బ్యాక్ సైడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. అంతే, ఇది వీళ్ళకి సంబంధించింది. ఇక్కడికి మనం వెళ్ళకూడదు, ఇక్కడ వరకే మనది. అంతే, డన్. ఇక్కడ 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 ఉన్న వాళ్ళు స్వెటర్లు ఒకటి కొనుక్కుంటే చాలేమో. మన లెక్క బట్టలు సోకుండదు, ఏం సోకుండదు తెలుసా? ఎందుకంటే ఏం వేసుకోవాలి, గరం అంగీలు వేసుకోవాలి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గరం అంగీలు కొనుక్కోవాలేమో. అండ్ ఇక్కడికి వచ్చినాక నేను నిన్న గుల్మర్గ్ అయినా కదా, అసలు అక్కడ లేడీసే కనిపించలేరు. టన్మర్గో ఏంటిదో ఉంది కింద, అక్కడి నుంచి పైకి వస్తుండే అందరు వర్క్ చేయడానికి. అసలు నాకు లేడీసే కనిపించలే. ఇయల్లా బోట్లల్లో ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ని చూసిన. సో స్ట్రిక్ట్ ఉంటుంది కదా ఇక్కడ, అందుకోసం అయి ఉండొచ్చు. సో మేము శిఖరా రైడ్ అయిపోయింది కదా, శిఖరా రైడ్ అయిపోయినాక బోట్ హౌస్ కు వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొంచెం సేపు స్టే చేసి ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కన సమ్ గార్డెన్స్ ఉన్నాయి, ఆ గార్డెన్ జూన్నీకి పోతున్నాం. తులిప్ గార్డెన్ అని ఉంటుంది, కాకపోతే ఆ తులిప్ గార్డెన్ మనకు మార్చి ఏప్రిల్లో ఓపెన్ ఉంటుందట, ఇప్పుడు బంద్ ఉంటుందట. బట్ ఇప్పుడు మాత్రం ఒక చిన్న ఏమంటారు చిన్న గార్డెన్ ఉంటుందట, అది చూసే అందుకోతాం. సో ఇది శ్రీనగర్ లో ఉన్న మా బోట్ హౌస్ టూర్. సో మేము ఏం చేసినామంటే అన్నిటికి వచ్చినాక చూసుకోవచ్చు, అన్నిటికి వచ్చినాక చూసుకోవచ్చు అని చాలా లేజీగా వచ్చినాం అనమాట. కాకపోతే సమ్మర్లో తక్కువ, వింటర్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చినాక అవుతుంది అంటే నడవదు. ఖచ్చితంగా ముందే ప్రీ బుకింగ్ చేసుకోండి ప్లీజ్, నా సిన్సియర్ అడ్వైస్. అట్లీస్ట్ హోటల్స్ అన్నా ఫ్లైట్ టికెట్స్ ఇవి మాత్రం మీరు అప్పుడే బుక్ చేసుకోరు. ఎందుకంటే మేము గుల్మర్గ్ పోయినాం, అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. సో దానికి ఆన్లైన్ లోనే టికెట్స్ ఇస్తారట, ప్రియర్ నోటీస్ 3 డేస్ ముందంట. మాకు అక్కడ పోయినాక ఇస్తారు అని అన్నారు. అంటే ఇప్పుడు పీక్స్ కాబట్టి, ఇప్పుడు పీక్స్ కాబట్టి అదే అంటున్నాను. ఒకవేళ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చేస్తాను కాబట్టి ఎప్పుడైనా సరే పీక్స్ ఉన్నా లేకపోయినా ఇంత దూరం వస్తాం, మళ్ళీ ఇబ్బంది పడద్దు కాబట్టి ఆన్లైన్ లోనే చూడాల్సిన ప్లేస్లు ఏంటియో చూసుకోండి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి, దాని తర్వాత ఏమేమి స్పోర్ట్స్ ఆడుకుంటామో అవన్నీ కూడా బుక్ చేసుకోండి. సో శ్రీనగర్ లోనైతే ఇంతే, షికారా రైడ్, తర్వాత గార్డెన్, తర్వాత ఆచార్య సం శివశంకర కృష్ణమాచార్య ఏదో గుడి ఉంది అక్కడికి వెళ్ళి రావాలి, దాని తర్వాత గార్డెన్ అట్లాంటివి చూసుకోవాలి. మరి శిఖరా రైడ్ అయిపోయింది కాబట్టి గార్డెన్ పోయేస్తాం. నైట్ అట్లా మెల్లగడ విరగదు పోతాం, ఏమైనా కనిపిస్తే చూపిస్తాం, లేకపోతే లేదు సరే పెడతాం అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు.